అన్నదమ్ముల పాలు నీళ్ళలే కనిపించేది రెండు రాష్ట్రాల నడుమ ఆ ప్రేమలు ఆ పలకరింపులు ఆ మర్యాదలు మస్తుంటుండే జగనన్న ప్రమాణ స్వీకారానికి మన సీఎం సార్ పోతే కాళేశ్వరం ఓపెనింగ్ కు జగన్ సార్ వచ్చిండు మరి అటెండ్ కా ఏమైందో టైం దొరికితే చాలు మీరట్లా మీరిట్లా అని ఐసికి తైస్ అంటున్నారు బయట ఎక్కడ మీట్ ఇప్పుడు మన పక్క రాష్ట్రం తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 7000 కోట్లు తెచ్చుకున్నారు పోయిన సార్ 7000 వచ్చింది ఇన్నా 7000 వచ్చింది ఒకవేళ తెలంగాణకు మీటర్లకు సంబంధించి వాళ్ళ ఒపీనియన్ ఏదైనా ఉంటే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి ఏపీ పెట్టింది కదా మీరు ఎందుకు పెట్టారని మేమే అనలా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ ప్రభుత్వం కేసులు ఎట్లా పెడుతున్నారు ఒకసారి ఏపీలోకి వచ్చేదాన్ని ఆ టీచర్లని ఇక్కడ వాళ్ళని మాట్లాడి వాళ్ళ పిఆర్సీ మన పిఆర్సీ పెట్టి పక్కన పెట్టి ఆ చూస్తే తెలుస్తుంది తిరుపతి పోయినప్పుడు కూడా అడిగిన నడుచుకుంటే ఎక్కింటి మెట్లు నేను మీ దగ్గర కరెంట్ ఎట్లుంది భయ అడిగిన పొద్దున్న దాకా 3 గంటలు పొద్దుకి 4 గంటలు సార్ గంటకోసారి గొప్పది వస్తుందండి పక్కింట్లో ఏం జరుగుతుందో నీవు నువ్వు చూసుకోకుండా అవతలేం జరుగుతుందో చూసి నువ్వు అంతకంటే ఘోరంగా ఉంటావు మా వైపు కానీ మా కుటుంబం వైపు కానీ మా ప్రభుత్వం వైపు చూస్తే మళ్ళీ 2000 పట్టాల ఉద్యమం మళ్ళీ తీవ్రత లెక్క మళ్ళీ మీ మీద దాడి చేసి వస్తుంది హరీష్ రావు గారికి కేసీఆర్కి ఏదైనా గొడవ ఉంటే ఆలు చూసుకోవాలి హరీష్ రావు గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మేము కేసీఆర్ని తిడతాం మేము కేసీఆర్ గారిని తిడితే ఆయన హ్యాపీ ఫీల్ అవుదాం అన్నట్టుగా ఉంది టీఆర్ఎస్ పార్టీ అంటే ఇదో పార్టీ కాదు మాది మా కుటుంబం కేసీఆర్ను హరీష్ రావు రెడ్డి చూసుడు అనేది ఉండదు ఇక్కడ మోటార్లకు మీటర్ల కాడ పుట్టిన పంచాయతీ టీచర్ల మీదకి వెళ్లి రెండు రాష్ట్రాల రాజకీయాలకు జరిగింది ఇటు మన మంత్రులు అటు ఆంధ్రాల మంత్రులు సర్కార్ సలహాదారు ఏహ మీదేందో మీరు చూసుకోర్రని మనోళ్ళు మాకు ఎప్పుడు కాదు మీది మీరు చూసుకోర్రని వాళ్ళు అదేందో గాని 6 నెలలకోపారు ఏదో ఒకటి ముంగటేసుకుని అస్సలు ముచ్చడని పక్కకు నూక్తారు కానీ మన సారు జాతీయ పార్టీ పెట్టి గాలి మోటార్ వేసుకుని అన్ని రాష్ట్రాల తిరుగుతా పోటీ చేస్తా అంటుంటే గిట్ల పక్క రాష్ట్రంతో పంచాయతీ పెట్టుకుంటే ఎట్లనో ఆంధ్రాల పోటీ చేయరా అయింది